హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీస్ మిగిలిపోయిన అన్నంతో నాలుగు రకాల రెసిపీస్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటాయి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మనకి అప్పుడప్పుడు అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదా ఇలా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడు టీ టైమ్ స్నాక్ రెసిపీ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఒక కప్పు మిగిలిపోయిన అన్నం తీసుకోండి ఒక ఎగ్ని పగలగొట్టుకుని ఈ విధంగా యాడ్ చేసేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ పావు స్పూన్ జీలకర్ర పౌడర్ అలాగే తగినంత కారం రెండు స్పూన్ల శనగపిండిని యాడ్ చేసుకోండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మొత్తాన్ని కచ్చాపిచ్చా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేయొద్దండి కాస్త పలుగ్గా ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చిన్న చిన్న పునుగుల్లా వేసుకోండి వీటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఎక్కువ టైం కూడా పట్టదు చూడండి ఈ విధంగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత ఈ విధంగా తీసేసుకోండి సేమ్ ప్రాసెస్తో అన్నిటినీ ఈ విధంగానే వేసుకుని తీసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మిగిలిపోయిన అన్నంతో టీ టైమ్ స్నాక్ రెసిపీ రెడీ అయిపోయిందండి ఇప్పుడు మరో రెసిపీ చూద్దాం మిగిలిపోయిన అన్నంతో మెత్తటి దూది లాంటి దోశలు ఎలా వేసుకోవాలో చూసేద్దాం ఈ దోశలు తయారు చేసుకోవడానికి ఒక కప్పు మిగిలిపోయిన అన్నాన్ని తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి అరకప్పు సూజీ రవ్వ ఉప్మా రవ్వ అంటారు కదా అది యాడ్ చేసుకుని ఒక అరకప్పు పెరుగు కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోండి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి ఒక పావు స్పూను జీలకర్ర కూడా యాడ్ చేసుకోవాలి ఒక చిటికడు వంట సోడా వంట సోడా జీలకర్ర కలిసేటట్టు ఒకసారి కలుపుకున్న తర్వాత రెండు స్పూన్ల గోధుమ పిండిని యాడ్ చేసుకోండి మరో అరకప్పు వాటర్ కూడా యాడ్ చేసుకుని మొత్తాన్ని ఎక్కడా ఉండలేకుండా ఈ విధంగా బాగా కలుపుకోవాలి పిండి నానాల్సిన అవసరం లేదండి వెంటనే దోశలు వేసేసుకోవచ్చు స్టవ్ వెలిగించండి ప్యాన్ పెట్టండి ప్యాన్ హీట్ అయిన తర్వాత మనకు నచ్చిన సైజులో ఈ విధంగా దోశలు వేసుకోండి పల్చగా కాకుండా మందంగా కాకుండా వేసుకోండి ఎలా వేసుకున్నా టేస్ట్ అనేది చాలా బాగుంటాయండి ఈ దోశలు చుట్టూ అంచులు కాయలు అప్లై చేసుకుని రెండు వైపులా కాల్చుకుని ఈ విధంగా తీసేసుకోండి సేమ్ ప్రాసెస్తో అన్నిటినీ ఈ విధంగానే వేసేసుకుని తీసేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిగిలిపోయిన అన్నంతో మెత్తటి దూది లాంటి దోశలు రెడీ అయిపోయినాయి

మిగిలిపోయిన అన్నంతో మెత్తటి దూది లాంటి చపాతీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ చపాతీలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి ఒక కప్పు మిగిలిపోయిన అన్నం తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి అరకప్పు గోధుమ పిండి రుచికి సరిపడా సాల్ట్ వన్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి పిండిని కలిపే అవసరం లేదండి ఈ విధంగా గ్రైండ్ చేసుకుంటే మనకి పిండి అనేది కలిసిపోతుంది ఒక గిన్నెలోకి తీసుకుని కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి పైన చేతికి అంటుకోకుండా ఉంటుంది ఇప్పుడు మరోసారి ఈ విధంగా ఒకసారి కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత చిన్న చిన్న పిండి ముద్దల్లా ఈ విధంగా చేసేసుకుని పొడిపిండి చల్లుకుని చపాతీలాగా పలుచిగా కాకుండా మందంగా కాకుండా ఈ విధంగా చేసుకోండి నేను కాస్త చిన్న సైజే చేస్తున్నానండి ఈ విధంగా చేసేసుకుని స్టవ్ వెలిగించండి ప్యాన్ పెట్టండి ప్యాన్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా చపాతీ వేసుకుని రెండు వైపులా ఈ విధంగా కాల్చుకోండి చుట్టూ అంచులకి కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకోండి వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు రెండు వైపులా కాల్చుకోవాలి సేమ్ ప్రాసెస్తో అన్నిటినీ ఈ విధంగానే కాల్ చేసుకుని తీసేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మెత్తటి దూదిలాంటి మిగిలిపోయిన అన్నంతో చపాతీలు రెడీ అయిపోయినాయి చివరిగా మరో రెసిపీ చూద్దాం మిగిలిపోయిన అన్నంతో పూరీలు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఈ పూరీలు చాలా టేస్టీగా ఉంటాయండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఈ పూరీలు తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక కప్పు వరకు మిగిలిపోయిన అన్నాన్ని తీసుకుని మిక్సీ జార్లో యాడ్ చేసుకోండి ఒక అరకప్పు కంటే కాస్త తక్కువ బియ్యి పిండిని కూడా యాడ్ చేసుకోవాలి అలాగే ఒక రెండు స్పూన్ల ఎండి కొబ్బరి పౌడర్ని కూడా యాడ్ చేసుకోండి రుచికి సరిపడా సాల్ట్ అర స్పూన్ జీలకర్ర పౌడర్ అర స్పూన్ కారం కూడా యాడ్ చేసుకుని ఒక అర టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసుకుని ఈ విధంగా గ్రైండ్ చేసుకోండి ఇలా గ్రైండ్ చేసుకుంటే మనకి పిండి ముద్దలా అయిపోతుందండి చెప్పాను కదా పిండిని కలిపే అవసరం లేదని ఇప్పుడు ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ ఈ విధంగా తీసేసుకోండి ఇలా తీసుకున్న తర్వాత మరోసారి ఈ విధంగా కలుపుకొని చిన్న చిన్న పిండి ముద్దలా చేసుకోండి మనం పూరీలు చేసుకుంటాం కదా ఆ విధంగా చిన్న సైజులో చేసేసుకోండి సేమ్ ప్రాసెస్తో అన్నిటినీ విధంగానే చేసేసుకుని వీటిని చేయాల్సిన అవసరం లేదండి ఒక కవర్కి రెండు వైపులా ఆయిల్ రాసుకోండి ఈ విధంగా పెట్టుకొని మరోవైపు క్లోజ్ చేసేసుకుని ఈ విధంగా ప్రెస్ చేశారంటే మనకి పూరీ షేప్ వచ్చేస్తుంది పలుచగా కాకుండా మందంగా కాకుండా ఈ విధంగా వతుకోవాలి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ విధంగా పూరీని వేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాతే వేసుకోవాలండి లేకపోతే ఈ పూరీలు సరిగా పొంగవు ఈ విధంగా సేమ్ ప్రాసెస్తో అన్నిటినీ ఈ విధంగానే వేసుకుని తీసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే మిగిలిపోయిన అన్నంతో పూరీలు రెడీ అయిపోయినాయి అంతేనండి మిగిలిపోయిన అన్నంతో చేసిన ఈ నాలుగు రెసిపీస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఫస్ట్ టైం చూసేవాళ్ళైతే భారతీ తెలుగు హౌస్ వైఫ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్